హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను శిల్పారామంలో మనం ఏమేమి ఉంటాయి, ఎక్కువ ఏమేమి బెస్ట్ ప్లేసెస్ అని చూపిస్తున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో షాపింగ్ వీడియోస్ అనేవి నేను పెట్టాను. సో అవి చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వెంటనే వెళ్ళి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే మనము శిల్పారామంలో షాపింగ్తో పాటు ఇంకొక బెస్ట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మనుషుల్లా ఉండే బొమ్మలు ఉంటాయన్నమాట ఇక్కడ. సో విలేజ్ మ్యూజియం ఉంటుంది శిల్పారామంలో. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదన్నమాట ఎంట్రన్స్ విలేజ్ మ్యూజియంకి. సో ఇక్కడ మనకు అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్లకు తగ్గ వృత్తులతో ఉన్న బొమ్మలు అయితే చేసి చాలా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట ఈ మ్యూజియం. మనకు విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్కరు ఏమేమి పనులు చేస్తారు అనేసి బొమ్మల్లాగా పెట్టున్నారనమాట. సో మనకు స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే ఇలా మనకు జాతర చేసే వాళ్ళు ఉంటారు కదా విలేజెస్లో. సో అలా ఉందన్నమాట, ఒక ఎలిఫెంట్ ఇలా మనుషుల్లాగా ఉన్నారు. సో మీరు చూసినట్లయితే అక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, సో అవే అన్నమాట బొమ్మలు. ఒక సైడ్కి మనకి ఏదైతే గేట్ లోపల ఉన్నాయో అవి మాత్రం బొమ్మలు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దాని పక్కన నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది మనకు. ఇది వచ్చేసి కుమ్మరి ఇల్లు అన్నమాట, పాటర్స్ హౌస్. ఇక్కడ కుండలు తయారే విధానము, ఏమేం చేస్తారు వాళ్ళు అనేసి వాళ్ళ వృత్తికి సంబంధించిన పిక్చర్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట బొమ్మలు. వీళ్ళు కుండలు చేస్తారు కాబట్టి కుండలతో ఉన్న ఇల్లు, అలాగే సారే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇదొకటి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వడ్లు బాగు చేయట అనేసి ఇలా మనకు మనుషులు, ఇల్లు కూడా మనకు ఓల్డేజ్ అంటే మనకు ఓల్డ్ ఎలా ఉండేవో అలా ఉన్నాయన్నమాట. పెంకుటిల్లు కానివ్వండి, పూరిల్లు కానివ్వండి. సో అలానే డిజైన్ చేసి సో మనకు మొత్తం విలేజ్ వాతావరణం వస్తుందన్నమాట. సో నేను మీకు అక్కడ ఏమేమి చేస్తారు అనేసి బోర్డుతో సహా క్లియర్గా మెన్షన్ చేశాను. సో చూసేయండి. అండ్ ఇవి వచ్చేసి మనకు ఇక్కడ స్టాచ్యూస్ లాగా ఉన్నాయండి. అక్కడ మనము మన ఫేస్ పెట్టేసి ఫొటోస్ అయితే దిగవచ్చు, అవి కూడా నేను యాడ్ చేస్తాను. సో ఇలా ఎందుకు పార్ట్ వైజ్గా పెడుతున్నాను అంటే, నేను ఎలా అయితే చూశాను అనేసి నాలాగా మీరు కూడా ఫీల్ అవుతారు ఉన్నది ఉన్నట్టు అనేసి ఇలా మొత్తం శిల్పారామం టూర్లాగా ఒక్కొక్క పార్ట్ వైజ్గా నేను మీకు పెడుతున్నాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ చూశారు కదా ఎవరు ఏమేం చేస్తారు, అలాగే మొత్తం వాళ్ళు చేసేవంతా బొమ్మల రూపంలో మనకి చూపించేశారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు పురాతన కాలం నుంచి మనకు ఒక సాంప్రదాయలాగా వచ్చుండేది కదా ఇంతకు ముందు ఇలా తోలుబొమ్మలు ఆడించేది. సో ఇది కూడా అక్కడ ఉందన్నమాట. సో ఇలా వాళ్ళు తోలుబొమ్మలు సాంగ్స్ పెట్టేసి ఇలా తోలుబొమ్మలు ఆడిస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా మనకు ఇంకా ఎగ్జిట్లో ఉంటుందన్నమాట. ఇది అండ్ ఇలా మనకు స్టాచ్యూస్ ఉంటాయి, ఫొటోస్ దిగుతాము. అండ్ అలాగే ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అక్కడక్కడ ఉంటూనే ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మీకు నేను వే చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట. ఫస్ట్లో చూసింది అయితే ఎంట్రన్స్, ఇలా మొత్తం మనం రౌండ్ తిరిగేసి ఇలా ఎగ్జిట్ లాగా వచ్చేసింది అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఎడ్లు బండ్లు కూడా ఉన్నాయి. సో దాంట్లో మనకి రైడ్ లాగా అంతా తిప్పి చూపిస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొక ప్లేస్ వచ్చేసి ఆర్టిస్టులు ఉంటారు. సో మనము మన ఫేస్ని కానివ్వండి, అలాగే ఫోన్లో చూపించిన ఫోటో కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు గీస్తారనమాట బొమ్మలు. సో లైక్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా రోబోదు కానివ్వండి, అలాగే ఇలా చిన్న పిల్లల ఫొటోస్ నుంచి పెద్దవాళ్ళవి అందరివి మనకు వితిన్ 5 మినిట్స్లో వాళ్ళు వేసిస్తారనమాట. సో మేము కూడా ఒక ఫోటో వేసాము. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. సో మొత్తం షేర్ చేశానన్నమాట వీడియో, కట్ చేయకుండా నేను వాళ్ళు ఎలా అయితే వేశారో అది చూపిస్తున్నాను. సో రియల్గా ఉంటుంది అనేసి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు రియల్ ఫొటోసే కాకుండా, అంటే మనం వాళ్ళు మ్యాక్సిమం ఎదురుగా ఉన్నదైతే వాళ్ళు ఫేస్ అయితే గీసిస్తారన్నారు. దానికైతే 600 అంట, లేదంటే మనకి ఇలా ఫోన్లో చూపిస్తే వాళ్ళు 2000 అలా తీసుకున్నారు. బట్ మేము కొంచెం మాట్లాడేసి అయితే తగ్గించుకున్నాం అనమాట, ఎందుకంటే లైవ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది. సో అందుకనేసి 600 అలా తీసుకుంటారంట. సో ఫోటో మొత్తం గీశారు. సో మీరు చూసేయండి. Thank you.
सो चूसर कदा एंत बागा ड्रा चेसारो वितिन 5 मिनट्स लो ड्रा चेसारो सो चाला मेमोरबल गा उंटुंदि लाइफ लो सो इदि मा अत्तय फोटो अन्नमाट मेमु रियल गा लेरु काबट्टि फोटो चूपिंचि ड्रा चेपिंचुकुन्नामु सो मीकु कूडा इलांटिवि कावालंटे लाइफ लो मेमोरबल गा उंडालंटे मीरु कूडा ड्रा चेपिंचुकोंडि एक्कडैना सरे लेदंटे शिल्पारामम वस्ते ट्रै चेयंडि सो चूसर कदा इदन्नमाट मनकु शिल्पारामंलो बेस्ट गा मनं चूडदग्ग प्लेसेस इवि इंका उन्नायि नेक्स्ट वीडियो लो वच्चेस्तायि सो आ वीडियोस मी वरकु రావాలంటే ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్ బై బై